అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ నేతల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. వారి సభ్యత్వాలు రద్దు చేయాలంటూ గవర్నర్కు లేఖ రాశారు టీడీపీ నేత డొక్కా. ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరిస్తే వారికి సభ్యత్వాలు ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు అసెంబ్లీపై అంబేద్కర్పై గౌరవం లేదన్నారు. వెంటనే వైసీపీ నేతలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరించడం అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోవచ్చు. మనం ప్రజాస్వామ్య దేవాలయం అయినటువంటి అసెంబ్లీని బహిష్కరిస్తే వాళ్ళ సభ్యత్వాలు ఎందుకు? సభ్యత్వాలు రాజీనామా చేయొచ్చు కదా. దమ్ముంటే 18 సభ్యత్వాలు రాజీనామా చేసి మళ్ళీ 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి. 11 మంది ఎన్నికల్లో పోటీ చేయండి. మీకు అసెంబ్లీ మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారి మీద గౌరవం లేదు. అసెంబ్లీని బహిష్కరించడం అంటే అంబేద్కర్ గారిని అగౌరవపరచడం.